అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి నిధులు సేకరించే కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా పాత పెందుర్తిలో ఉన్న రామాలయం ఆలయ కమిటీ సభ్యులు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా పెందుర్తి ప్రాంతంలో ఉన్న అన్ని కాలనీల్లో ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి బీజేపీ పార్టీ అధ్యక్షులు గొర్లి రామునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ, అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు అధికంగా చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాత పెందుర్తి రామాలయ అర్చకులు కొత్తపల్లి సుబ్రహ్మణ్య శర్మ, కొత్తపల్లి కేశవ శర్మ, రామాలయ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. యాతపేట, చాకలపేట, నోకలమ్మ గుడి, సాయిబాబా టెంపుల్, ఈ ఏరియాలన్నీ కూడా శ్రీ అయోధ్య రామ మందిర నిర్మాణము కోసం అని చెప్పి నిధి సమర్పణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా విరివిగా వారి యొక్క విరాళాలని రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవడం కోసం అని చెప్పి, వారి ప్రతి ఒక్కరూ కూడా రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకోవడం కోసం అని చెప్పి, ఆ నిర్మాణంలో మేము కూడా భాగస్వాములు అవ్వాలని ప్రజలందరూ కూడా తండాపు తండాలుగా వచ్చి మా యొక్క నిధి ఇది, మా నిధి ఇది, మా నిధి ఇది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా సమర్పణ అనేది చేస్తా ఉన్నారు. ఈ రోజు పెందుర్తి, పాత పెందుర్తిలో ఉన్నటువంటి రామాలయం సమితి నుంచి ప్రతి ఒక్క భక్తులు, ప్రతి ఒక్కరూ కూడా